ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది అధికార పక్షం ప్రచారంలో దూసుకుపోతోంది కానీ విపక్షంలో మాత్రం ఇంకా చిక్కులే ఎన్నికకు కొద్ది రోజులే మిగిలి ఉన్నాయి ఇంకా ఎప్పుడు కలిసిపోతారు కలిసి జనాల్లోకి ఎప్పుడు వెళ్తారు ఆ నియోజకవర్గంలో మిగిలిన పార్టీలు అనుకుంటున్న నోటి మాటలు ఇవి ఆ నోళ్లను మూయిస్తారా ఆ గడ్డపై విపక్ష జెండా ఎగరేస్తారా ప్రశ్నగా మారింది వాజ్ ది స్టోరీ యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి నియోజకవర్గంలో అధికార పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు రోజుకు రెండు మూడు సమావేశాలు ఏర్పాటు చేసి నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు తొమ్మిదేళ్లుగా భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్న ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో కూడా గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు ఎన్నికల్లో గెలుపు కోసం ఈ ఎన్నికల్లో అహర్నిసలు కష్టపడుతున్నారు ఓవైపు ఈ నెల పదహారున భువనగిరిలో కేసీఆర్ సభ విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు మరోవైపు తన ఎన్నికల ప్రచారంలో మునిగి తేలుతూ బిజీ బిజీగా ఉన్నారు ముచ్చటగా మూడోసారి కూడా భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరేస్తామని ధీమాగా ముందుకెళుతున్నారు భువనగిరి నియోజకవర్గంలో మంచి కేడరున్న కాంగ్రెస్లో మాత్రం ఇంకా వర్గపోరు మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా ఉంది నాయకుల వ్యవహార శైలితో పార్టీ కార్యకర్తల్లో రోజురోజుకు ఉత్కంఠ పెరిగిపోతోంది ఓవైపు అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం టికెట్ కోసం రహస్య భేటీలు నిర్వహిస్తోంది టికెట్స్ మాకంటే మాకే అని నేతలు ప్రచారాలు నిర్వహిస్తున్నారు బీసీ నినాదం ఎవరికి వారే ప్రచారాలు వంటివి కాంగ్రెస్ శ్రేణులకు తలనొప్పిగా మారింది భువనగిరిలో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరేద్దామని ఆశాభావంతో ఉన్న కాంగ్రెస్ శ్రేణులకు నాయకుల తీరు ఆందోళన కలిగిస్తోంది ఇటీవల మాజీ డీసీసీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరిన నాటి నుండి తనదైన శైలిలో అధికార పక్ష వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి దూసుకెళుతున్నారు మరోవైపు టికెట్ కోసం బీసీ నేతలు పట్టుబడుతున్నారు బీసీలకు టికెట్ కేటాయిస్తే భువనగిరి ఖిల్లాపై ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగురుతుందని వారు ధీమాగా ఉన్నారు అందుకే టికెట్ కోసం హైకమాండ్ ను పట్టుబడుతున్నారు కాంగ్రెస్లో పంజాల రామాంజనేయులు గౌడ్ పచ్చిమట్ల శివరాజ్ గౌడ్ మంచి బలమున్న నాయకుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కాంగ్రెస్కు రాజీనామా చేసి అధికార పార్టీ బీఆర్ఎస్లో చేరినప్పుడు కూడా పార్టీలో ఏమాత్రం జోష్ తగ్గకుండా చూశారు కొద్ది రోజుల్లోనే పార్టీలో ఒక ఊపు తీసుకొచ్చి నియోజకవర్గంలో అందరి దృష్టిని ఆకర్షించారు ఇదంతా బానే ఉంది కానీ ఇక్కడే వచ్చింది చిక్కు గత కొన్నేళ్ల నాటి నుండి కాంగ్రెస్ బీసీలకు టికెట్ ఇవ్వలేదు ఈసారి బీసీలకే టికెట్ అని తెరమీదికి బలంగా తీసుకొచ్చారు కుంభం పార్టీని విడిన తర్వాత కాంగ్రెస్ టికెట్ ఖచ్చితంగా బీసీకే అని ప్రచారం జరుగుతోంది పది సంవత్సరాల నుండి పార్టీని కాపాడుతూ వచ్చిన కుంభం అనిల్ కుమార్ రెడ్డి తిరిగి సొంత గూటికి చేరిపోవడంతో అధిష్టానం ఆయనకే టికెట్ ఖరారు చేసినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కూడా అనిల్ నువ్వైతేనే భువనగిరిలో మన జెండా ఎగురుతుందన్న మాట నియోజకవర్గంలోని టికెట్ రేసులో ఉన్న నాయకులు అలజడి రేపుతోంది ఆయన ఒక్కరే నాయకులా మేము కాదా మాకు లేదా ప్రజాదరణ అన్న ప్రశ్నలు కూడా ఎదురవుతున్నాయి టికెట్ ఎవరికి వచ్చినా కాంగ్రెస్ గెలుపు కృషి చేస్తామని నాయకులు అంటున్నా వారి మధ్య ఇంకా సఖ్యత మాత్రం కుదరలేదని స్పష్టంగా కనబడుతోంది ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి జనాల్లోకి వెళ్లడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ బీసీలకు టికెట్ కేటాయించాలనే డిమాండ్తో బీసీ అగ్రనాయకులు మాత్రం ఢిల్లీలో మకాం వేయడం కలవరం రేపుతోంది బీసీ నాయకులు బీబీనగర్ ప్రాంతంలో రహస్య భేటీలు వచ్చే ఆదివారం భువనగిరి నడిబొడ్డిన బీసీ విజయభేరి సభ వంటివి బీసీలో ఉత్సాహం నింపుతోంది కాంగ్రెస్ నాయకులు ఎప్పుడు కలిసిపోతారో పార్టీ జెండా ఎప్పుడు ఎగురుతుందోనని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు